హాయ్ ఫ్రెండ్స్, మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఒక అద్భుతమైనటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మనకు ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిందంటే ఇదే నోటిఫికేషన్ మళ్ళీ 1 ఇయర్ తర్వాత వస్తుంది మనకు. అంతకు మధ్యలో ఎటువంటి టైంలో కూడా ఈ నోటిఫికేషన్ రాదు. మీకు గెస్టెడ్ ఆఫీసర్ ఉద్యోగాలు అంటే అధికారి హోదాలో ఉన్నటువంటి ఉద్యోగాలు మంచి ఉద్యోగాలు అండి. కేవలం ఏదైనా డిగ్రీ అర్హతతో ఈ ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ ఒకసారి మనకి ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. సో మీకు ఇన్ఫర్మేషన్ చెప్పాలి కాబట్టి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పి వీడియోలోకి వెళ్తున్నాను. సో మనకు యూపీఎస్సీ కనుక సివిల్ సర్వీస్ ఏ విధంగా కండక్ట్ చేస్తారో అటువంటి తరహా సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి పెద్ద జాబ్ సాధించగలిగినటువంటి నోటిఫికేషన్ అనమాట ఇది. ఏదైనా డిగ్రీ అర్హతతో ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. మనకు ఈ నోటిఫికేషన్ వచ్చరికి 22 అక్టోబర్ రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ మనకు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడం కోసం 25 నవంబర్ మీరు అప్లై చేసుకోవచ్చు. పేమెంట్ చేయడం కోసం 27 నవంబర్ వరకు మీరు పేమెంట్ చేయచ్చు, సాయంత్రం 5 గంటలకు. పేమెంట్ అనగానే ఎంత ఉందో అమౌంట్ అని మీరు భయపడకండి. ఉమెన్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ ఎక్స్ఆర్ఎస్మెన్ వాళ్ళకైతే ఫీజు లేదు. జనరల్ ఓబీసీ మేల్ క్యాండిడేట్స్ మాత్రం 100 రూపాయలు ఫీజు ఉంటుంది పోస్టులకు అప్లై చేసుకున్న వాళ్ళకు. సో తర్వాత మనకు డేట్ ఆఫ్ టైర్ 1 ఎగ్జామ్ ఇచ్చారు, టైర్ 2 టైర్ 3 ఎగ్జామ్ సంబంధించిన డేట్స్ కూడా మనకి ఇచ్చారు. మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత పైన చూడగానే మీకు ఆ డేట్స్ అనేది కనిపిస్తాయి. సో ఇక్కడ వచ్చేసరికి మనకు డిఫరెంట్ మినిస్ట్రీస్, ఆర్గనైజేషన్స్, డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి గ్రూప్ బి గ్రూప్ సి ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది. గ్రూప్ బి వచ్చరికి గెస్టెడ్ ఉద్యోగాలు, గ్రూప్ సి వచ్చరికి నాన్ గెస్టెడ్ ఉద్యోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ. సో ఈ విధంగా మనకు ఈ యొక్క నోటిఫికేషన్లో భాగంగా గ్రూప్ బి గ్రూప్ సి ఉద్యోగాలను మనకు భర్తీ చేయడం జరుగుతుంది. ఒక అద్భుతమైనటువంటి మంచి చక్కటి అవకాశం అండి ఇది. ఏదైనా డిగ్రీ పాస్ అయ్యండి చాలా బాగా కష్టపడి ఈ ఉద్యోగం సాధించాల్సి ఉంటుంది. ఎందుకంటే కాంపిటీషన్ మాదిరిగా కాకుండా సిలబస్ కూడా ఒక మాదిరిగా ఉంటుంది. మీరు బాగా కష్టపడితే ఈ ఉద్యోగం కనుక సాధించినట్టే మీ జీవితం అనేది సెట్ అయిపోతుంది. సో మొట్టమొదటగా సో ఇవన్నీ చెప్తున్నాను ఇదేంటి అనుకుంటున్నారా? సో ఎందుకన్నా మంచి ఉద్యోగం గురించి ఎక్కువగానే చెప్పాలని అందుకే చెప్తున్నాను. పిఎస్కేల్ వచ్చేసరికి 47,600 రూపాయల నుంచి 151,100 రూపాయల వరకు మీకు జీతం ఉంటుంది. మీకు స్టార్టింగ్లోనే 50,000 రూపాయల వరకు మీకు జీతం వస్తుంది అండి ఈ పోస్టులకు అప్లై చేసుకుంటే. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ ఉద్యోగాలు ఇవి. సో మీకు ఏ డిపార్ట్మెంట్లో ఉంటుంది ఉద్యోగం వచ్చారంటే ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ అండర్ సి అండ్ ఏజీ విభాగంలో మీకు ఈ జాబ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. దీనికి 30 సంవత్సరాల వరకు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. సో మనకు అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్ సేమ్ తరహా ఉద్యోగాలు ఇచ్చారు మనకు, దీనికి కూడా 30 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. తర్వాత పే లెవెల్ సెవెన్ ప్రకారం 44,900 రూపాయలు జీతం వస్తుంది. ఈ జాబ్స్ అన్నిటి కూడా సేమ్ శాలరీ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ అన్ని ఇచ్చారు చూడండి మనకు క్లియర్గా. గ్రూప్ బి ఉద్యోగాలు ఇందులో ఉన్నాయన్నీ కూడా. ఇన్స్పెక్టర్ ఆఫ్ ట్యాక్స్ సీరియల్ నెంబర్ 11లో ఉంది చూడండి మనకి ఇక్కడ గ్రూప్ సి ఉద్యోగం ఇది ఒకటి. సో దీనికి కూడా 30 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టులకు. సో ఈ విధంగా ఈ పోస్టులు అన్నిటి కూడా 44,900 రూపాయలు జీతం ఇవ్వడం జరుగుతుంది మనకు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్లో ఈ ఉద్యోగాలని 20 నుంచి 30 సంవత్సరాల మధ్యలో వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మన తర్వాత నేను ఫాస్ట్గా కిందికి వెళ్ళిపోతున్నానండి. ఇక్కడ చూడండి మనకు ఈ ఉద్యోగాలకు వచ్చేసరికి మనకు పే లెవెల్ 6 ప్రకారము ఈ పర్టికులర్ ఇచ్చినటువంటి ఉద్యోగాలన్నిటి కూడా శాలరీ ఉంటుంది. 35,400 నుంచి 112,400 వరకు ఉంటుంది. అసిస్టెంట్ సూపరింటెండెంట్ తర్వాత డివిజనల్ అకౌంటెంట్ సబ్ ఇన్స్పెక్టర్ వచ్చేసరికి ఎక్కడ ఉంది పోస్ట్ అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో ఈ ఉద్యోగాలు అండి. గ్రూప్ బి ఉద్యోగం ఇది. దీనికి కూడా 30 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ అనేది నేను ప్రతి పోస్ట్కి చెప్పలేను ఫ్రెండ్స్. మీరు చూసుకున్నప్పుడు ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చూసుకున్న తర్వాత చూసుకోండి, సైడ్లో ఉంది లాస్ట్లో మీకు. ఇక కిందికి వచ్చరికి ఇది పే లెవెల్ 5 ప్రకారం ఉంటాయి ఉద్యోగాలన్నిటికి కూడా శాలరీ చూసుకుంటే. దీనికి 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో వారి పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. గ్రూప్స్ ఉద్యోగాలు ఇవన్నీ కూడా. సో క్వాలిఫికేషన్ కూడా చెప్తాను మీకు. ఇది అయిపోగానే క్వాలిఫికేషన్ దగ్గరికి వెళ్ళిపోతాం మనం. దీనికి వచ్చరికి పే లెవెల్ 4 ప్రకారం పేస్కేల్ ఉంటుంది. 25,500 నుంచి 81,100 వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది. ఈ పోస్టులకు కూడా మనకు 18 నుంచి 27 సంవత్సరాలకు అప్లై చేసుకోవచ్చండి. ఇందులో అప్పర్ డివిజన్ క్లర్కు, సబ్ ఇన్స్పెక్టర్, ట్యాక్స్ అసిస్టెంట్. సో ఈ విధంగా మనకు ఉద్యోగాలు రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది డిసేబిలిటీకి ఏ పోస్టులు సూట్ అవుతాయని చెప్పేసి మనకి ఇచ్చారు. ఈ పోస్టులకు వచ్చరికి ఆల్ ఇండియాకి చెందినటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చండి. సో ఏజ్ లిమిట్ వచ్చరికి 1/1/2020 మనకు ఏజ్ అనేది చూడడం జరుగుతుంది. దీని ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది ఫ్రెండ్స్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, పీడబ్ల్యూ అన్రిజర్వ్డ్ వాళ్ళకు 10 సంవత్సరాలు, పీడబ్ల్యూ ఓబీసీ వాళ్ళకి 13, పీడబ్ల్యూ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 సంవత్సరాలు. సో మిగతా వాళ్ళ కూడా కింద ఇచ్చారు మనకు క్లియర్గా. ఇవి చూడండి ఒకసారి, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఎక్స్సర్వీస్మెన్ వీళ్ళకి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు మనకి ఇక్కడ. సో ఇప్పుడు మనం క్వాలిఫికేషన్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇచ్చినటువంటి కొన్ని పోస్టులకు మన క్వాలిఫికేషన్ ఇచ్చారు. మిగతా వాటికైతే ఏదైనా డిగ్రీతో అప్లై చేసుకోవచ్చు. కొన్ని పోస్టులకు కూడా ఈ క్వాలిఫికేషన్ ఏంటో కూడా చూద్దాం. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ లేదా అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్ ఉద్యోగాలకు వచ్చరికి బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా?
తర్వాత మనకు జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఉద్యోగాలని మనకు అందులో. సో ఆ ఉద్యోగాలకు వచ్చరికి బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు, అంటే ఏదైనా డిగ్రీ అని చెప్పుకోవచ్చు, 60% మార్కులు ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్లో ఉండాలి వాళ్ళకు. లేదా బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు, అంటే వాళ్ళకి ఇంటర్మీడియట్లో 60% మార్కులని ఏమీ అవసరం లేదు అనమాట. ఇప్పుడు నేను చెప్పే క్వాలిఫికేషన్ వాళ్ళు స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్టుగా ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. లేదా బ్యాచిలర్ డిగ్రీ ఉండి ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్లో 60% మార్కులు ఉన్నాయి, ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ ఉద్యోగాలు వచ్చేసరికి మనకు బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ విత్ స్టాటిస్టిక్స్, ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ స్టాటిస్టిక్స్లో ఒక స్టాటిస్టిక్స్ అనేది ఒక సబ్జెక్టుగా కలిగినటువంటి వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మిగతా అన్ని పోస్టులకు కూడా బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చండి. ఇంకోటి క్లియర్గా మనకు 8.5 ఇచ్చేచ్చండి, ద క్యాండిడేట్స్ అపియరింగ్ ఇన్ ద ఫైనల్ ఇయర్ ఆఫ్ దర్ గ్రాడ్యుయేషన్ కెన్ ఆల్సో అప్లై. ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో 1/1/2020 వరకు కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, మనకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఈ పోస్టులకు. 100 రూపాయలు అనేది ఫీజు ఉంటుంది. మీకు పేమెంట్ చేయడానికి చివరి తేదీ వచ్చేసరికి 27/11/2019 సాయంత్రం 5 గంటల వరకు పేమెంట్ చేయొచ్చు. 9.4 ఇక్కడ మీకు ఒక పాయింట్ ఉంది చూడండి, ఉమెన్ క్యాండిడేట్స్, తర్వాత ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు, పీడబ్ల్యూ వాళ్ళు, ఎక్సర్స్మెన్ వాళ్ళకు ఎటువంటి ఫీజు లేదు. ఫీజు ఉన్న వాళ్ళు మాత్రం 27/11/2019 సాయంత్రం 5 గంటల వరకు పేమెంట్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఆఫ్లైన్ పేమెంట్ చేయాలనుకుంటే చలాన్ జనరేట్ చేయడానికి 27/11/2019 వరకు టైం ఉంటుంది. ఆ చలాన్ తీసుకొచ్చి బ్యాంకులో కట్టడానికి 29/11/2019 వరకు వాళ్ళు టైం అనేది ఇవ్వడం జరిగింది మనకు. సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మన స్టేట్స్ వచ్చేసరికి మనకు సౌతర్న్ రీజన్ కిందకు వస్తాయి. మన స్టేట్స్ అన్ని కూడా సౌతర్న్ రీజన్లో ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు, తెలంగాణ వచ్చాయి. సో ఇక్కడ చూడండి, మనకు చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, పుదుచ్చేరి, ఈ యొక్క ప్లేసెస్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. తెలంగాణకు వచ్చరికి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఇవి సెంటర్ కోడ్స్ ఇచ్చారు చూడండి మనకు. సో ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ విషయానికి వచ్చరికి మీకు ఎగ్జామినేషన్ టైర్ 1 ఉంటుంది, టైర్ 2 ఉంటుంది, టైర్ 3 ఉంటుంది, టైర్ 4 ఉంటుంది. టైర్ 1 వచ్చరికి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, టైర్ 2 కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, టైర్ 3 వచ్చరికి డిస్క్రిప్టివ్ పేపర్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. టైర్ 4 అనేది కొన్ని పోస్టులకు మాత్రమే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎలా అంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, డాటా ఎంట్రీ స్కిల్ టెస్ట్. సో ఎవరికైతే అవసరం అనుకుంటారో వాళ్ళకు మాత్రం ఇవి కండక్ట్ చేస్తారు, లేదా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అపాయింట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీకు క్వశ్చన్ పేపర్ వచ్చరికి ఏ విధంగా ఉంటుందంటే ఇంగ్లీష్ అండ్ హిందీ వర్షన్లో పేపర్ అనేది ఉంటుంది. సో దానికి సంబంధించిన సిలబస్ కూడా ఇచ్చారు మనకు. టైర్ 1 సంబంధించిన సిలబస్ ఇచ్చారు, టైర్ 2 సంబంధించిన సిలబస్ ఇచ్చారు. టైర్ 1కి వచ్చరికి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ కలిసి తలా ఒక 25 మార్కులకు ఒక్కొక్క పేపర్ కోడ్ అనేది రావడం జరుగుతుంది. సో మొత్తం 25 మార్కులకు అండి 25 ప్రశ్నలు రావడం జరుగుతుంది. 50 మార్కులకు 25 ప్రశ్నలు రావడం జరుగుతుంది అని చెప్పిన ఒక్కొక్క టాపిక్ కలిసి ఓవరాల్గా 200 మార్కులకు ఈ యొక్క ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 1 అవర్ అనే టైం లిమిట్ ఉంటుంది. తర్వాత టైర్ 2 వచ్చరికి పేపర్ 1 క్వాంటిటేటివ్ అబిలిటీస్, తర్వాత పేపర్ 2 ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్, పేపర్ 3 స్టాటిస్టిక్స్, పేపర్ 4 వచ్చరికి జనరల్ స్టడీస్, ఫినాన్స్ అండ్ ఎకనామిక్స్ విభాగంలో. సో ఓవరాల్గా మనకు వచ్చరికి మనకు క్వాంటిటేటివ్ అబిలిటీస్ కలిసి 100 ప్రశ్నలు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కలిసి 200 ప్రశ్నలు, స్టాటిస్టిక్స్ కలిసి 100 ప్రశ్నలు, పేపర్ 4 జనరల్ స్టడీస్ కలిసి 100 ప్రశ్నలు రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మార్కులు ఇచ్చారు మనకు. మొత్తం 800 మార్కులకు ఈ యొక్క పేపర్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. 2 అవర్స్ టైం లిమిట్ ఇవ్వడం జరుగుతుంది మీకు. సో టైర్ 1, టైర్ 2 కూడా ఈ విధంగా ఉంటాయి మీకు, అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయన్నమాట. సో టైర్ 1లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థుల్ని టైర్ 2కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. టైర్ 1లో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. రాంగ్ ఆన్సర్ కనుక ఇచ్చినంత 0.5 అనేది నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సో మీకు టైర్ 2లో కూడా 0.25 అనేది మీకు ఈ యొక్క నెగిటివ్ మార్క్ అనేది ఉంటుంది. ఓకే. పేపర్ 2కి మాత్రం 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది టైర్ 2లో. సో పేపర్ 1, పేపర్ 3, పేపర్ 4కి 0.5 అనేది నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సో ఆ తర్వాత టైర్ 1లో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థుల్ని టైర్ 2కి పిలవడం జరుగుతుంది. అదేవిధంగా టైర్ 3 కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో టైర్ 3 వచ్చరికి మీకు డిస్క్రిప్టివ్ టైప్ అనేది ఎగ్జామ్ ఉంటుంది, పెన్ అండ్ పేపర్ మోడ్లో ఉంటుంది. ఈ డిస్క్రిప్టివ్ టైప్ ఎగ్జామ్లో మీకు ఎలా ఉంటుందంటే ఎస్ఏ రైటింగు, తర్వాత లెటర్ రైటింగు, అప్లికేషన్, వీటిపైన మీకు పేపర్ అనేది ఉంటుంది. 100 మార్కులకు రావడం జరుగుతుంది. 60 నిమిషాలు టైం లిమిట్ ఇవ్వడం జరుగుతుందండి. సో ఈ టైర్ 3 తర్వాత కొద్దిమందికి మాత్రమే టైర్ 4 అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ టైర్ 4లో ఏముంటాయి మీకు అంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, డాటా ఎంట్రీ స్కిల్ టెస్ట్, ఇవి కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో మనకు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ విధంగా ఇచ్చారు ఫ్రెండ్స్ మనకి ఇక్కడ. సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ సిలబస్ చూసుకుంటే బ్రీఫ్ సిలబస్ అనమాట. మీరు ఏదైనా బుక్ అనుకున్నా కానీ లేదా ఇన్స్టిట్యూట్కి వెళ్ళి మీరు నేర్చుకున్నప్పటికీ
మీకు సిలబస్ అంతా ఏ విధంగా ఇచ్చారంటే మొత్తం ఇక్కడ మనకి నోటిఫికేషన్లో బ్రీఫ్ సిలబస్ ఇచ్చారు. ఈ టాపిక్స్ అన్ని కూడా నేను చెప్పినటువంటి ఏదైతే చెప్పాను ఇప్పుడు సిలబస్లో, నేను 4 టాపిక్స్ చెప్పాను మీకు టైర్ వన్కి, ఆ 4 టాపిక్స్ సంబంధించిన బ్రీఫ్ సిలబస్ ఇచ్చారు. సో మీరు బుక్ కొనుక్కున్నప్పటికీ సిలబస్ అంతా కవర్ అవుతుందని మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఈ పోస్టులకు అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఇంకో విషయం ఏంటంటే మీకు హిందీ ఛానల్ వాళ్ళు మనకు తెలుగులో మనకు సీజీఎల్కి ఇచ్చేంత కోచింగ్ ఎవరు ఇవ్వట్లేదు. హిందీ ఛానల్స్ వారు కొన్ని ఛానల్స్ ఉన్నాయి, మీరు కోచింగ్ ఆన్లైన్లో కూడా చూసి నేర్చుకోవచ్చు. ఇంగ్లీష్లో ఉంటుంది మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ కాబట్టి, సో ఇంగ్లీష్లో మీకు ఈజీ అవుతుందని చెప్తున్నాను. సో అదేవిధంగా మనకు ఇక్కడ ఇవన్నీ మీరు ఒకసారి సిలబస్ మొత్తం కవర్ చేసుకొని బుక్స్ తీసుకునేటప్పుడు కూడా చెక్ చేసుకోండి. ఇంకొక చిన్న విషయం చెప్పి నేను వీడియో అనేది క్లోజ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇండియన్ ఎకనామిక్ కలిసి కూడా మీకు ఎటువంటి టాపిక్స్ కవర్ అవుతున్నాయి ఇవన్నీ ఇచ్చారు మనకు. మొట్టమొదటిగా స్కిల్ టెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే అప్లై చేస్తున్నారో మీకు పోస్టుల దగ్గరనే తెలుస్తుంది మీకు ఎవరికి ఏ టెస్ట్ ఉంటుందని. డాటా ఎంట్రీ స్కిల్ టెస్ట్ ఉన్నటువంటి వాళ్ళకు వాళ్ళకి ఏ టాపిక్స్ దేనిపైన మీరు ప్రిపేర్ కావాలో డాటా ఎంట్రీ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. తర్వాత కంప్యూటర్ ప్రొఫెషన్సీ టెస్ట్ ఉన్న వాళ్ళు కూడా మీకు ఏ టాపిక్స్ పైన కంప్యూటర్ ప్రొఫెషన్సీ టెస్ట్ పెడతారని చెప్పేసి కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో ఫ్రెండ్స్ ఇది ఈ వీడియోకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. కిందికి వచ్చిన తర్వాత ఏం లేదు మీకు ఫార్మాట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అనేది మనకు చెప్పేసి మ్యాటర్ అంతా ఇస్తారు మీకు. సో మీరు అప్లికేషన్ వచ్చారు కూడా మనకు క్లియర్గా ఇచ్చారండి. ఫస్ట్ వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత మీరు ఏం చేస్తారంటే అంటే వన్ టైం రిజిస్ట్రేషన్ ఆల్రెడీ తెలిసే ఉంటుంది, కొద్దిమంది చేసే ఉంటారు, చేయని వాళ్ళు చేసుకోండి. ఆ తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఒకసారి ఇది చదువుకొని చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. చదువుకోకుండా మీరు నెట్ సెంటర్కి వెళ్ళి చేస్తే నో ప్రాబ్లం, మీరే సొంతంగా చేస్తే మీరు ఇది ఒకసారి చదువుకున్న తర్వాత చేయండి. సో మీకు ఈ వీడియో కనుక నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, తప్పకుండా వీడియోని షేర్ చేయండి, నన్ను ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కానీ ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు, బాగా చదవగలం అనుకున్నటువంటి అభ్యర్థులు, పెద్ద ఉద్యోగం కావాలనుకున్న అభ్యర్థులు మాత్రం తప్పకుండా ఈ నోటిఫికేషన్ వదలకండి. ఎస్ఎస్సి సీజీఎల్ అని చెప్పడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్, అంటే కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఎగ్జామినేషన్ అని చెప్తారు దీన్ని. మనకు ఇంకో నోటిఫికేషన్ వస్తుంది, అది కేవలం ఇంటర్మీడియట్ వాళ్ళకు వస్తుందండి. ఆ నోటిఫికేషన్ కేవలం అంటే ఏంటంటే ఇంటర్ వరకు మంచి ఉద్యోగం సాధించే అవకాశం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించే అవకాశం. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ అని ఆ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది మనకు త్వరలో అది కూడా. సో దానికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినప్పుడు కూడా వీడియో పెడతాను. ఓకే ఫ్రెండ్స్.